హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. మన ఈ ప్రజాస్వామ్య దేశంలో ఓటింగ్ ప్రక్రియ అనేది చాలా ముఖ్యం. మనకి కావాల్సిన సరైన నాయకుడిని ఎన్నుకునేందుకు ప్రజలకి ఉన్న ఏకైక ఆయుధం. అలాగే దేశంలో అనేక రాజకీయ పార్టీలు కూడా ఉన్నాయి. సాధారణంగా ఏ గ్రామంలో కూడా ప్రజలంతా ఒకే పార్టీకి ఓట్లేయరు, ఎవరిష్టం వచ్చినట్లు వాళ్ళు వేస్తారు. కానీ మహారాష్ట్రలోని బారామతి లోక్సభ స్థానంలో ఉన్న ఘోల్ అనే ఊరి స్టైల్ మాత్రం కాస్త డిఫరెంట్. ఎందుకంటే ఈ ఊరిలో ప్రజలంతా ఒకే మాట మీద ఉంటారు, అభ్యర్థిని కూడా పట్టించుకోరు. గ్రామ పెద్ద లేదా సర్పంచ్ ఎవరికి ఓటేయాలని చెప్తే వారికే మూకుమ్మడిగా వేసేస్తారు. ఈ ఊరిలో ఉండే ఓటర్లు కేవలం 100 మంది మాత్రమే. ప్రస్తుతం ఈ గ్రామానికి పూలాబాయ్ పోలేకర్ సర్పంచ్గా వ్యవహరిస్తున్నారు. సరిగ్గా ఎన్నికలకు ముందుగా ఈ ఊరిలో సర్పంచ్ సమావేశం ఏర్పాటు చేస్తారు. ఫలానా పార్టీకి మనం ఓటు ఎందుకు వేయాలి, ఇంకో పార్టీ అభ్యర్థులకు ఎందుకు ఓటు వేయకూడదని కారణాలను వివరిస్తారు. అనంతరం ఆయన చెప్పినట్టుగానే తప్పకుండా ఊరి వాళ్ళంతా 100% ఒకే పార్టీ గుర్తుకు ఓట్లు వేసేస్తారు. అలాగే ఈ ప్రాంతంలో ఇబ్బందులు ఏవీ లేవు అనుకుంటే మీరు పొరపడినట్లే. ఈ గ్రామాన్ని నీటి కొరత తీవ్రంగా వేధిస్తోంది. దాదాపు 80 కిలోమీటర్ల దూరంలో ఉన్న పూణే పట్టణానికి ఈ ఊరికి రోజుకు 1 బస్సు సర్వీసు మాత్రమే నడుస్తోంది. ఇక్కడ సరైన రోడ్లు కూడా లేవు. ఈ ప్రాంతంలో ఏర్పాటు చేసిన పాఠశాలను 5 ఏళ్ల క్రితం మూసేశారు. చాలా కుటుంబాలు ఇక్కడ నుంచి వలస వెళ్ళిపోయినా ఎన్నికలప్పుడు మాత్రం ఘోల్ గ్రామం వస్తాయి. వారంతా ఓటు వేసి తిరిగి మళ్లీ వెళ్ళిపోతారు. ఎన్ని ఇబ్బందులు ఎదురైనప్పటికీ ఈ గ్రామస్తులు మాత్రం 1970 నుండి ఓటు వేసేందుకు సరిగ్గా ఎన్నికలకు ముందు స్వగ్రామానికి చేరుకుంటారు. 100% ఓటు హక్కును వినియోగించుకుంటూ దేశమంతటికి ఆదర్శంగా నిలుస్తున్నారు. మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి అవర్ ఛానల్. If you like the video, please like us and subscribe Tollywood Nagar.